ఎఫ్ఎం ఆకాశవాణి. ఈ పాటను కోరుతున్నది కోలార్ నుంచి రామన్న మరియు అతని కుటుంబ సభ్యులు, ఇంకా బళ్ళారి నుంచి పుష్పలత వారి మిత్రులు, దండుపాల్యం నుంచి కృష్ణ మరియు సన్నిహితులు. ఆహా, ఏం పాటు గురు! ఆ పాటకి ఈ మూటికి ఒకటికొకటి సూట్ అవ్వడం లేదు. ఇంట్లో ఉంటే భార్యతో డ్యూయట్ చేసుకుని ఉండొచ్చు, ఇక్కడ చూస్తే ఈ చెత్తనా కొడుకులతో డ్యూటీ చేయాల్సి వస్తుంది. అయ్యో వదిలే గురు, అసలు ఈ దరిద్రులు సృష్టించాడే ఆ దేవుడు, ముందు వాణ్ణి కొట్టాలి. రేయ్ ఊరుకోరా, ఆ దేవుడు వింటే ఇలాంటి నా కొడుకులే మనకు పుట్టాలని శపిస్తాడో. ఊరుకో. పొరపాటున నాకు గానీ ఇలాంటి పిల్లలు పుడితే గొంతులో వడ్లగింజేసి చంపేస్తాను ఆ కొడుకులు. ఇంకే చెప్పావు గురు. ఎందుకు సామి అలా నవ్వుతున్నారు? గుంపు కట్టుకుని హత్యలు చేస్తున్న హంతకులంతా ఉరికెంబానికి ఎక్కుతున్నారుగా, ఆ ఖుషీలో చావన్ నా కొడకలారా. ఏం సామి, మేము మనుషులా కనబడటం లేదా మీకు? రై ఆపరా నా కొడక, పరిస్థితికి లొంగి కోపానికో లేదా ఇంకా పగతోనో హత్య చేసే వాళ్ళని మనుషులను ఒప్పుకోవచ్చు. వెర్రి బట్టి హత్య చేసి మజా చేసుకునే మిమ్మల్ని మనుషులంటవేరా? రై ఎందుకురా పిచ్చివాళ్ళు అరుస్తున్నావు? మీ లాయర్ చెప్పేదంతా కోర్టులో చెప్పాడు. నా కొడకలారా, నేనేమైనా జడ్జి అయి ఉంటే అదే కోర్టులో మిమ్మల్ని పొడిచి చంపేసేవాడిని. 5 సంవత్సరాలు ఊరికే టైం వేస్ట్, ఏం చేసేది? మా సిస్టమే ఎలా ఉంది? పెద్ద అయినా నేను చచ్చిపోతాను ఇక్కడే. రే బావా, ఈ పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, కోర్టు వాళ్ళు అందరూ కలిసి మన చావుల్ని రాసి పడేశారు. అందరికి వారి చావు ఎప్పుడొస్తుందో తెలీదు, కానీ మన చావు మాత్రం మన కళ్ళు ముందే ఉంది. ఊరి తీసేస్తారు, మనందరినీ లైన్గా నుంచి పెట్టి వేసేస్తారు. అయిపోయింది, అంతా అయిపోయింది. మొత్తానికి గెలిచారు. గెలవడానికి ఇదేమైనా ప్రాపర్టీ కేసా? నా స్థానంలో మీరునా ఇదే చేసేవారు. అదీకాక ఉరి తీస్తున్నందుకు సంతోషపడితే ఈ కుక్కలకి మనకి ఏం తేడా ఉంటుంది సార్? ఎనీవే టేక్ కేర్ సార్, బి కేర్ఫుల్, వీళ్ళు దుర్మార్గులు. ఐ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఐదేళ్లుగా కొనసాగుతున్న మీ ట్రయల్ పీరియడ్ ఈ రోజుతో ముగుస్తోంది. ఈ క్షణం నుంచి మీరు ఉరిశిక్ష ఖైదీలు. మీ అందరికీ ఇక పనుండదు, బయటకు వెళ్లే అవకాశం ఉండదు. ఇప్పుడు మీ అందరినీ బి బ్యారెక్ షిఫ్ట్ చేయబోతున్నాం. ఇక మీకు అక్కడే భోజనం, అక్కడే నిద్ర. ఇంకేదైనా ప్లాన్ చేశారంటే కోర్టు ఇచ్చిన డేట్ కంటే ముందే చేస్తారు. వీళ్ళందరినీ బి బ్యారెక్ షిఫ్ట్ చేయండి.
నడవే. ఉరిశిక్ష అమలయ్యే వరకు నోరు మూసుకుంపడి ఉండండి. అయ్యా, మేము జీవితాంతం కట్టబడి మా సేతనైంది మీకు ఇచ్చుకుంటాం, ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి దారి చెప్పండి. నాకు మీ క్యారెక్టరా? నేను నీ డ్రెస్ చేసుకోవాలని ఆశపడుతున్నావా ఏంటి? చంపేస్తా. ఎవరైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేశారో అంతే, ఉన్నంత వరకు బుద్ధిగా ఉండండి. ఇప్పుడైనా మంచోళ్ళలాగుంటే చచ్చిన తర్వాత అయ్యో పాపం అనుకుంటారు. చెప్పింది అర్థమైందా? వీళ్ళని బీ బ్యారక్ లో పడేసి లాక్ చేసి రిపోర్ట్ ఇవ్వండి. ఓకే సార్. అరే తొందరండి సామె. నడవరా. నువ్వు తాగడం తగ్గించావు, ఎప్పుడు కుక్కలా మొరుగుతూ ఉంటావు. ఇది ఆ డీ గ్యాంగ్ కెంపి కదే. ఇన్ని రోజులు విచారణలో ఉంది, ఇప్పుడు ఊరు శిక్ష పడిందేమో, అందుకే ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఓహోహో, చూసా చూడు నొంగనొచ్చిలా ఎలా చూస్తుందో. అభివ్యక్తి, కంగ్రాట్స్. మీరు రాసిన ఆర్టికల్ చదివి అసెంబ్లీలో ప్రతిపక్షాల వాళ్ళందరూ ఆరిచ్చి గొడవ చేశారనుకో. ప్రభుత్వం సమానత్వం లేకుండా నిర్ణయాలు తీసుకుంటే చూస్తే ఎలా ఊరుకుంటాను సార్? హజ్ యాత్రకి వీళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, కాశీయాత్ర కూడా అలాగే రిలీజ్ చేయొచ్చు కదా. ఒక వర్గం వారి అభిమానం పొందే ప్రయత్నంలో ఇంకో వర్గం వాళ్ళని అలక్ష్యం చేస్తున్నారని వాళ్ళకి అర్థమయ్యేలా చేయడమే నా ఆర్టికల్ ప్రధాన ఉద్దేశం. యువర్ రైట్. సంధ్య, ప్లీజ్ సిట్ డౌన్. యా షూర్. ఈ వారం ఆ డీ గ్యాంగ్ ఫైనల్ ఆర్టికల్ రెడీ అయినట్టే. థ్యాంక్ గాడ్, ఇదే చివరి ఆర్టికల్. చివరి ఆర్టికల్ ఎలా అవుతుంది సంధ్య? అభి మేడం రాయటానికి ఇంకేముంది? అలాంటి క్రిమినల్స్ గురించి ప్రజలు ఆర్టికల్స్ చదివి న్యూస్ చూసి బాగా విసిగిపోయారు. 5 సంవత్సరాలు ట్రయల్స్ జరిగాయి, కోర్ట్ డెత్ పనిష్మెంట్ ఇచ్చింది. హార్డ్ కోర్ క్రిమినల్స్. మీ దృష్టిలో క్రిమినల్స్ కావచ్చు, నాకెందుకో వాళ్ళ అమాయకులు అనిపిస్తోంది. మన పని ప్రజలకి న్యూస్ ఒపీనియన్స్ తెలపడం మాత్రమే, జస్టిస్ ఇవ్వడం కాదు. ఈ సమాజం చట్టం దృష్టిలో వీళ్ళు కిరాతకులుగా చిత్రీకరించబడ్డారు, కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కారు అనిపిస్తోంది. ఐ థింక్ వి నీడ్ టు డిగ్ ఇన్ టు ఇట్. అభి మేడం, ఇట్స్ ఓవర్. ఎన్నో ఏళ్ళు రీసెర్చ్, వాదోపవాదాలు జరిగాయి. ఇట్స్ ప్రూవ్డ్ దే ఆర్ బ్లడీ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్స్ టు ద కోర్. అది నీ అభిప్రాయం సంధ్య. నీ అభిప్రాయం నిజం కావచ్చు కాకపోవచ్చు. ఓ, వాళ్ళు ఇన్నసెంట్ అని భావించే మీ అభిప్రాయం నిజమంటారా? సగం నిజమై ఉండొచ్చు, మిగిలిన సగాన్ని మనం బయటికి తీయాలి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. దీస్ పీపుల్ ఆర్ నాట్ వర్త్ ఫర్ సింపతి. వాళ్ళ గురించి ఆలోచించడానికి కూడా ఎవరు లేరు. అనవసరంగా మీరెందుకు ఆలోచిస్తున్నారు అభి? ఎగ్జాక్ట్లీ, యూ రేజ్డ్ ది పాయింట్. దిస్ ఈస్ ద రీజన్ సార్, వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళెవ్వరూ లేరు. సో దే హావ్ బీన్ ఫ్రేమ్డ్. యు మీన్ టు సే ఆల్ ది విట్నెసెస్ ఆర్ క్రియేటెడ్? అబి, మేబీ. అన్ని కేసులు క్రియేటెడ్ అని నేను అనటం లేదు. వీళ్ళు చెప్పిన మొత్తం 80 హత్య కేసుల్లోనూ సాక్ష్యాలంటూ దొరికినవి ఎన్నో తెలుసా సార్? కేవలం 12 13 అంతే సార్. కరెక్టే కదా సంధ్య మేడం? 80 హత్యలు జరిగేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది సార్? అభి, ఒక నిమిషం. అభి, ఆర్ యు సీరియస్? ఈ కేసుని నువ్వు హ్యాండిల్ చేస్తావా? ఎస్. ఈ కేసులో నీకు తెలియని చాలా విషయాలు నాకు తెలుసన్న విషయం నీకు బాగా తెలుసు. లెట్ మీ ట్రై.
There is a new beginning in every end, you know. క్రైమ్ రిపోర్టర్, మీ షాప్ లో ఉన్నదంతా దొంగ సరుకు. మీరు దొంగల దగ్గర బంగారం కొంటారటగా. అంతేకాదు, మీ షాప్ లో ఉన్న నగలు ఒరిజినల్ కావని చెప్తున్నారు. అంతా కల్తీ బంగారం. స్మగ్లింగ్ కూడా చేస్తారటగా. ఇది జస్ట్ శాంపుల్ సెట్ జీ. సూటిగా విషయానికి వస్తాను మోహన్ లాల్. 6 సంవత్సరాల క్రితం దండుపాళ్యం కేసులో పక్క ఊళ్ళో ఉన్న మీ అన్న పెన్నాలాల్ సేట్తో పాటు మిమ్మల్ని కూడా పోలీసులు తీసుకువెళ్లారు కదా. ఎందుకు? అరే మీరు ఏమంటున్నారు మేడం? మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మనల్ని పోలీసులు ఎందుకు తీసుకువెళ్తారు? మనం ఏ తప్పు చేయలేదు. మీరు ఏమి మాట్లాడుతున్నారో మనకే అర్థం కాలేదు. ముందు షాపులోంచి బయటికి వెళ్ళండి. వెళ్ళండి మేడం. నేను చెప్పిందేది మీకు అర్థం కాలేదు కదా? అర్థమవుతుంది, త్వరలోనే అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయండి, వస్తాను. సార్. ఏమిటయ్యా స్వీటు? అదే సార్, ఆ డి గంగకి మరణశిక్ష పడింది కదా, అందుకే సార్. ప్రతాప్ సార్, ఒక అపరాధికి శిక్ష పడితే ఎప్పుడూ ఏ పోలీసు సెలబ్రేట్ చేసుకోడు. బట్ ఈ కేసులో మనం సెలబ్రేట్ చేసుకోకపోతేనే తప్పు. ఎందుకో తెలుసా? ఎందుకు సార్? ఈ నా కొడుకులు లోపలుంటేనే బయట జనం ప్రశాంతంగా బతుకుతారు. అవును సార్. హలో సార్, ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రెస్ రిపోర్టర్ మేడం వచ్చారు సార్. సార్ మనల్ని మీరే కాపాడాలి సార్, ప్లీజ్ సార్. సార్ ఎట్లాగైనా సరే ఈ గోడ దూకితే హాయిగా బతికిపోవచ్చు. ఏదైనా ప్లాన్స్ అయ్యన్నా? దాన్నమ్మా, తప్పు చెయ్యకుండానే శిక్ష అనుభవించేలా చేశారు. కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కాను, కానీ ఒక్క దేవుడు కూడా కాపాడలేదు. ఏయ్, రాళ్ళ ముందు నిలబడి నువ్వు రాయి కింద మారిపోయావు. ఈ రాతి దేవుళ్ళు వచ్చి నిన్ను నన్ను కాపాడతారని ఆశపడమాక, మనమే ఏదో ఒకటి చెయ్యాలా. ఈ గోడ దాటి వెళ్ళడం అంత సులభమైతే ఈ జైల్లో ఒక్కడు కూడా ఉండడు. జైల్లో ఎవడన్నా సంపని, ఎవడైనా వదలని. కాని మనం మాత్రం ఎట్టగైనా ఈ జైల్లోంచి తప్పించుకోవాలా. పైనున్న తీగలకి కరెంటుంది, వాటిని తాకకుండా అటువైపు వెళ్ళగలిగితే తప్పించుకోవచ్చు. ఒకవేళ దూకడంలో ఏదైనా తేడా వస్తే ఉరిశిక్ష కంటే ముందే షాక్ కొట్టి చస్తారా. ప్లాను జైలు వింటే ఏమవుతుందో తెలుసా? ఆయన మామూలుడు కాదు. ఏమాత్రం కాస్త అటు ఇటు అయిందంటే నీ బట్టలు నేనేసుకొని జైల్లో చెప్పకూడదు తినాలి. పోండ్రా కణిచే. హాయ్ అభి, కూర్చో. సంగతులేంటి? ఆ డి గ్యాంగ్ వాళ్ళ అమాయకులని నిరూపించే నీ రీసెర్చ్ ఎంత దూరం వచ్చింది? ఐ నో నథింగ్ విల్ హ్యాపెన్. 5 సంవత్సరాల నుంచి వాళ్ళ క్రిమినల్ చరిత్ర గురించి నేను కవర్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు ఇన్నసెంట్ అని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు అభి? ద లెస్ యు నో ద మోర్ యు బిలీవ్. ఈ కేసులో జరిగింది ఇదే. మనకి వాళ్ళ గురించి తెలిసింది చాలా తక్కువ, కానీ ఎక్కువగా నమ్మేశారు. ఏ క్రైమ్ అయినా ప్రూవ్ అవ్వాలంటే ముఖ్యంగా కావాల్సింది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్.
this followed by fingerprints, weapons, and DNA. ఈ డిఎన్ఏలో స్పర్మ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అండ్ హెయిర్ అనలైజేషన్. అసలు ఈ మూడు మ్యాచ్ అవ్వలేదు. అంతేకాదు, ఈ కేసులో వీటిలో ఏ ఒక్కటి దొరకలేదు. దొరికింది ఒక్కటే ఐ ఎవిడెన్స్ అండ్ ఆర్నమెంట్ మ్యాచింగ్. ఈ రెండింటిని మనకి ఎలా కావాలో అలా మార్చుకోవచ్చు. యాజ్ యు నో, ఒకవేళ ఈ కేసులో ఈ రెండు అబద్ధమైతే ద హోల్ కేసెస్ ఈ విషయం నాకు తెలుసు. ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్పనా, ఈ గ్యాంగ్ ని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా, వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా 40 రోజులు పోలీస్ స్టేషన్ లో కాకుండా ఇంకెక్కడో ఉంచారు. ఎక్కడ, ఎందుకని, అక్కడేం జరిగింది, వీళ్ళనేం చేశారు, ఇవే నేను తెలుసుకోవాలనుకున్న నిజాలు. కళవళపడకుండా నిజమే చెప్పేయ్. కల్లా ఏ కల్లా, నువ్వు చూసిందంత కల్లా, కల్లా ఏ కల్లా, నువ్వు విన్నదంత కల్లా. నా పేరు ఎక్కడా బయటకు రాకూడదు, వస్తే నా ప్రాణాలకి అపాయం మేడం. డబ్బు కోసం నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకోవచ్చుగా. 6 సంవత్సరాల క్రితం వాళ్ళు మోహన్ లాల్ సేట్ ఒక్కనే తీసుకెళ్లారని మీరు అనుకున్నారు. అయితే వాడితో పాటు నన్ను తీసుకువెళ్లి ఏం చేశారన్నది మీకు తెలీదు. ఈ విషయం ఎక్కడైనా లీక్ అయ్యిందో చంపేస్తాను. మేడం, దండుపాళ్యం విచారణకి మోహన్ లాల్ని తీసుకువెళ్లారని మీకెవరు చెప్పారు? మీలాగే డబ్బు అవసరం ఉన్నవాళ్ళు ఇంకా చాలా మంది దొరుకుతారు ఈ ప్రపంచం. పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు వాళ్ళని దండుపాళ్యం గ్యాంగు, దండుపాళ్యం గ్యాంగు అంటూ మా ఊరికి సమస్య తెచ్చిపెట్టారు. మా అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ సంబంధం రావటం లేదు మేడం. వాళ్ళు ఈ ఊళ్ళో తిరిగేటప్పుడు లేదా పనిచేసేటప్పుడు ఎక్కడైనా చిన్న చితక దొంగతనాలు చేసినట్టు గానీ, హత్యలు చేసినట్టు గానీ ఊళ్ళో ఎవరైనా చెప్పుకునేవారా? చూడండి, వాళ్ళు మా ఊళ్ళో ఉన్నంత వరకు ఎలాంటి దొంగతనం గానీ, దోపిడీ గానీ, హత్యలు, అత్యాచారాలు జరగవు. రక్త పిశాచులకి ఉరి శిక్ష అని తెలిసిన రోజే నేను మా ఇంటి దేవుడికి దీపం పెట్టాను. ఒక్కరు కాదు మేడం, నలుగురు కలిసి దారుణంగా నా కూతుర్ని. వాళ్ళు నలుగురని మీకెలా తెలుసు? మాకెలా తెలుస్తుంది మేడం, పాపులను పోలీసు వాళ్ళు మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఈ ఇంట్లో వాళ్ళందరూ నా బిడ్డని ఎలా ఉరికించి ఏ విధంగా చిత్రహింసలు పెట్టి ఘోరంగా చంపారో కుక్కలే చెప్పారమ్మా. మీరెక్కడైనా బయట తిరిగేటప్పుడు వాళ్ళని చూడటం కానీ, లేదా చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు పనికి చేరినట్టు కానీ ఇలా ఎక్కడైనా చూసారా వాళ్ళని? మేము వాళ్ళని మొదటిసారి చూసింది పోలీసులు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన. పోలీసు చెప్పేదంత నిజమని నమ్మదు, నిజాలని కప్పి పెట్టే మాయని నమ్మద్దు. కల్లా ఏ కల్లా, నువ్వు చూసిందంత కల్లా, కల్లా ఏ కల్లా, నువ్వు విన్నదంత కల్లా. ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో మీరు కూడా ఒకరుగా ఉన్నారు. అవును, దాని గురించి నాకు చాలా గర్వంగా ఉంది. వెనక ఉండే నీడకి ముందు కనిపించే సత్యానికి చాలా తేడా ఉంది సార్. ఏం చెప్తున్నారు మీరు, వాళ్ళు ఇన్నోసెంటేనా? అయ్యుండొచ్చు,
నిజాల్ని వెతికితే అప్పుడు తెలుస్తుంది. మేము దాని వెంబడేనడి పడింది 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల పాటు పెళ్ళాం, పిల్లలు, ఇల్లు, వాకిలి, తిండి, తెప్పలు అంతా వదిలి వెనకబడి వాళ్ళను చట్టం పరిధిలో నిలబెట్టి లోపల వేయించి ఈ రోజు ఉరిశిక్ష పడేలా చేశాం. న్యాయస్థానం పరిధిలో, గుడ్ వర్డ్. వాళ్ళని అరెస్ట్ చేయగానే వాళ్ల మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా, వాళ్ళని కనీసం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయకుండా అన్అఫీషియల్గా 1.5 నెల. వాళ్ళని ఎక్కడుంచారు సార్? క్రైమ్ రిపోర్టర్. ఈ మంత్ విజిటర్స్ లిస్ట్ ని బాగా చెక్ చేసి ఫైల్ చేయండి. ఐ విల్ లుక్ ఆఫ్టర్ సార్. సార్, ఎక్స్క్యూజ్ మీ. Yes. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. అభివ్యక్తి. Yes, sir. మీడియా కదా? You're right. మీరెవరిని చూడడానికి వచ్చారో తెలుసా? నోటోరియస్ దండుపాళ్యం గ్యాంగ్ ని. వాళ్ళు నోటోరియసా లేక అమాయకుల అన్నది భవిష్యత్ నిర్ణయిస్తుంది. మీడియా వాళ్ళందరూ ఇంతే కదా? మేమందరూ ఒక రూట్లో వెళ్తే మీరు ఇంకో రూట్లో వెళ్తారు. చూడండి మేడం, 6 సంవత్సరాలు కష్టపడి వాళ్ళని పట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వాళ్ళకి ఇప్పుడు మరణశిక్ష విధించింది. కానీ మీరేమో వాళ్ళ అమాయకులను నిరూపించడానికి వచ్చారు. ఏం చేయమంటారు సార్? మా పని అదే కదా. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే వీరప్పన్ బిన్ లాడెన్ కూడా అమాయకులని చెప్పి సమాజ సేవకులన్నీ పురస్కారాలు ఇచ్చేస్తారు, అవునా? జయరామ్ గారు, మీ సర్వీస్లో ఇప్పటి వరకు ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడలేదని మీరు రాసిస్తే నేను రాజీనామా చేస్తాను. పర్మిషన్ ఇచ్చారు కదా, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ. చెన్నప్ప, లోపలికి పంపించు. హలో. ఓకే సార్. చెన్నప్ప, ఆవిడ పిలు. మేడం, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏంటి సార్? సారీ మేడం, పర్మిషన్ క్యాన్సిల్ అయింది. వాట్? అలా ఎలా క్యాన్సిల్ అవుతుంది సార్? ఆల్ ఆఫ్ ఎ సడన్? ఎమర్జెన్సీ మేడం, అర్థం చేసుకోండి, క్యాన్సిల్ అయింది అంతే. చెప్పండి. అభివ్యక్తి అనే ఓ రిపోర్టర్ డీ గ్యాంగ్ ని మీట్ అవ్వడానికి వచ్చింది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల విజిట్ క్యాన్సిల్ అయింది. ఈ జర్నలిస్టులకి, హ్యూమన్ రైట్స్ వాళ్ళకి మన డిపార్ట్మెంట్ వాళ్ళు విలన్స్ లా కనిపిస్తారు, ఎందుకో తెలియదు. ఒక్కోసారి ప్రెస్ వాళ్ళని, మీడియా వాళ్ళని బ్యాన్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకి మామూలే కదా సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎవరో ప్రెస్ రిపోర్టర్ డీ గ్యాంగ్ ని కలవడానికి వచ్చిందట. అభివ్యక్తి, ఆవిడ ఇండియన్ ఎక్స్ప్రెస్లో సీనియర్ రిపోర్టర్. ఏ విషయమైనా సరే చాలా సీక్రెట్గా డీల్ చేస్తుంది సార్. ఇప్పుడు ఆవిడ ఈ డీ గ్యాంగ్ వెనకాల పడింది, ఆ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. మొన్న జరిగింది కదా రేప్ అండ్ మర్డర్, ఆ విషయం సీక్రెట్గా ఉంచు, ఎవరికీ చెప్పొద్దని మీరు అన్నారు. ఆ విషయం కూడా ఆవిడకి తెలిసిపోయింది. ఇప్పుడు ఆ డీ గ్యాంగ్కి సంబంధించిన అన్ని విట్నెస్లని, మనం ఇంట్రాగర్ చేసిన వాళ్ళందరినీ మీట్ అవుతోంది. ఎనీటైం మిమ్మల్ని కూడా మీట్ అవ్వచ్చు. అంతేకాదు, ముఖ్యంగా మనం 40 రోజులు సీక్రెట్గా వాళ్ళని విచారించాం కదా, అది కూడా ఆవిడకి తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఇక్కడికి వచ్చాక మా అందరి మనసులోను చాలా భయం ఉండేది, ఎందుకంటే నీ గురించి అందరూ ఏదేదో మాట్లాడుకునేవారు అందుకే. కానీ ఇదెప్పుడు మనతో గొడవ పడలేదు, ఎన్ని తిట్టినా కనీసం కోపడలేదు. అవును. ఇలా చూడమ్మా కెంపి, నీ మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉందో మాకు తెలీదు, మాకు మాత్రం నువ్వు మంచిదానిలాగే కనిపిస్తున్నావు. అయ్యో పాపం, నీకు ఇలాంటి గతి పట్టింది. హే,
రేపు పొద్దున్నే నిన్ను బెల్గాం హిండల్గా జైలుకి పంపిస్తున్నారు. త్వరగా లేచి రెడీ అవ్వు. అయ్యయ్యో, ఆ జైలుకు పంపిస్తున్నారంటే చావు దగ్గరకు వచ్చిందనే అర్థం. హలో, చెప్పు హనుమంతు. వాట్, కన్ఫర్మా? సార్, సార్, డి గ్యాంగ్ ని బెళగాం జైలుకి షిఫ్ట్ చేస్తున్నారట. సో వాట్, వాళ్ళు ఖైదీలు, షిఫ్ట్ చేయడం మామూలే కదా. సార్, మీకు అర్థం కావట్లేదు. డెత్ సెంటెన్స్ ని ఎగ్జిక్యూట్ చేసే చోటు హిండలిగా జైల్లో మాత్రమే ఉంది సార్. ఆల్ ఆఫ్ ఎ సడన్ పరపణ అగ్రహారం నుంచి హిండలిగా జైలుకి షిఫ్ట్ చేస్తున్నారంటే ఏంటి సార్ అర్థం? వాళ్ళని అతి త్వరలో హ్యాంగ్ చేయబోతున్నారని అర్థం సార్? సార్, నో నో, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. I need one appointment, sir. Please, I'm almost close to it. I will get all the answers to my questions, sir. Please. Okay, be cool, Abhi. ఈ సారి నేను తప్పకుండా అరేంజ్ చేస్తాను. Are you sure, sir? Sure. Please, sir. దిగండి, దిగండి. ఏంటి, ఎవరు సార్ వీళ్ళు కొత్త గెస్టులు? రే, పోరా లోపలికే. సర్లేండి సార్. చూడండి రా, కోతి నా కొడకల్లారా, మీరు వేరే జైల్లో ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఇక్కడ నేను చెప్పినట్టే నడుచుకోవాలి. ఆ గేటు దాటి బయటికి వెళ్ళటానికి లేదు. మీ భోజనం, నిద్ర, కక్కూస్ అన్ని ఇక్కడే, ఈ జైల్లోనే. పొరపాటున ఎవరైనా గేటు దాటారు అంటే అక్కడితో మీ టైం ముగిసిపోయినట్టే. సారు, ఈయనేం చేస్తున్నాడు? అయ్యో ముండా కొడకారే, నేనిక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నానో అది నువ్వు వినాలా లేదా? ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకేదో కాలి ఇంకోటి ఏడ్చాడంట నీలంటోడు. ఏయ్, వాడు ముసల్మాను, అందుకే నమాజ్ చేస్తున్నాడు. ఓహో, అయితే మంచి ఆయన. అయ్యో రే, నీ పిండాకోడు, మీరు కేవలం 80 అచ్చలు మాత్రమే చేసుంటారు. వీడు 200-300 మందిని ఒకేసారి బాంబు పెట్టి చంపేసిన టెర్రరిస్ట్ నా కొడుకు. వామ్మో, వీడు ఒక రాక్షసుల అధ్యక్షుడు, మీరంతా ఉపాధ్యక్షులు. వచ్చి ఇక్కడ చేరారు. మా జైలుకి ఒక రాక్షస కల వచ్చినట్టుంది. శివశివ, ఇలాంటి నా కొడుకులందరినీ ఎలా చేర్చాడో ఆ దేవుడు ఇక్కడ. బిడ్డా, ఆ విధంగా దేవుని మీద నిందలు వెయ్యకూడదు. శాంతి, శాంతి. రే దొంగలంజా కొడక, ఆడోళ్ళని భజన చేయటానికి రమ్మని ఆశ్రమానికి పిలిపించి బెడ్రూమ్లో భజాయించేవాడు కదా కొడక. నువ్వు దేవుడి గురించి నాకు చెబుతున్నావు, ఏడ్చిందంటే ఊపిరాడక చేస్తావు నా కొడక. బాబా అంట బాబా. రే జరుగురా ముసలోడా. ఏయ్, బంద్ చేసేరా గేట్. అలాగే సార్. చూడ్డానికి సినిమా తార సావిత్రిలా ఉన్నావు. నువ్వు 80 హత్యలు చేసావా? నీ పేరేంటే? ఏయ్ పోరంబోకో, ఏంటే ఉరిమి చూస్తున్నా? తీసి మొకారు కొడతాను. నీ పేరేంటో కొయ్యవే. ఏయ్, ఊరికే చెప్పవే, ఏంటే నీ పేరు? మీతో అబద్ధాలాడితే నాకు వచ్చే లాభం ఏంటి? పొట్ట కుట్టి కోసం కూలి పనులు చేసుకోవడానికి ఇక్కడికొచ్చాం. మాకు ముందు వెనక ఎవరు లేరని హత్య కేసులో ఇరుకుంచి లోపలేశారు. ఎందుకే అంత ఎగురుతున్నావు? చూడడానికి పెద్దదిగా కనిపించింది, లోపలేదైనా మాలు తాచుకొచ్చావేమో తడివి చూసా. సిగ్గుపడ్డానికి ఏముంది ఇక్కడ? అందరం ఆడాళ్ళమేగా. కట్టుకున్న కోకిప్పి తల కింద మెత్తలా పెట్టుకుని ఆరేసుకుని పడుకున్నా. చూడడానికి ఒక బోర్న కొడుకోలేడు. తక్కులాడు వెనుబో, ఎవరైనా వచ్చి చూడాలని బాగా ఉంది నీ కోరిక. అది కాదు మూదేవి, ఉంచుకున్నాడుతో చేరి కట్టుకున్నాడు చంపి ఇక్కడికి వచ్చి చేరావు. సిగ్గేట్లేదు నీకు?
చాలు ఊరుక వెప్పిచ్చి బోసిడి. నువ్వేమన్నా తక్కువా? చీనాలి ఆస్తి కోసం నీ కన్న కూతురికే విషం పెట్టి చంపొచ్చిందనివే కదా నువ్వు. నువ్వేంటే దానికి బుద్ధి చెప్పేది? నీది చూశాను కూర్చోవే. మరి తెగించి ఊరంతా తిరిగి పెద్ద పద్ధతిలో మాట్లాడతావా? నా గురించి మాట్లాడవంటే అంతే. ఆ తర్వాత అక్క ఈ వాళ్ళైన వాళ్ళని వదులుతారా? ఏమో వెళ్ళి చూసొద్దాం. వచ్చి వచ్చి వాపస్ పోవడమే అయింది. ఈ రోజైనా వదులుతారో లేదో చూడాలి. సరే అడిగి మమ్మల్ని లోపల పంపిస్తారా సామి? ఎవరి కోసం వచ్చారు? పర్మిషన్ ఉందా లేదా? వాళ్ళే రమ్మని కబురం పేరు సామి. కావాలంటే కనుక్కోండి. అనుమతి తీసుకున్నామండి. లోపలికి పంపియండి సామి. పొండి పొండి పొండి. ఎక్కడక్కడి నుంచి వస్తారో. గేటు మూసే. సార్ ఆ డీ గ్యాంగ్ మీట్ అవ్వడానికి బయట కొంతమంది వచ్చారు సార్. ఎవరు? ఇద్దరు ఆడోళ్ళు ఒక గట్టం ఉండే కదా. అవును సార్. కుదరదని చెప్పి పంపాయి సార్? ఎంత చెప్పినా వెళ్ళడం లేదు సార్. మొండి పట్టు పడుతున్నారు. సరే తీసుకురా. దండాలు సామి, దండాలు సామి. మా వకీల్ బాబు పర్మిషన్ ఇప్పించారయ్యా. మేము మా వాళ్ళందరినీ చూడొచ్చా సామి? 3 రోజుల నుంచి లోపలికి వదలట్లేదయ్యా. చూడటానికి వస్తే అటు నుంచి అట్టే పంపేస్తున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళు మాకు చూపించండి అయ్యా. మీకు పుణ్యం ఉంటదయ్యా. మీరు పర్మిషన్ తీసుకుని ఏం ప్రయోజనం? ఈ రోజు ఉదయమే వాళ్ళని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశాం. ఎక్కడ తీసిపోయినారు సామి? బెళగాం జైలుకి. ఎలా కొలం సేమాకండి సామి. వాళ్ళు పర్మిషన్ ఎట్టెత్తారు సామి వీళ్ళు లోపల లేకపోతే? వేళ్ళ కోలం అవడానికి నువ్వు నా పెళ్ళాని వా. వాళ్ళ గొడవ తట్టుకోలేక షిఫ్ట్ చేశాం. బెళగాం జైలు గురించి తెలుసుగా. సార్ అదే ఆ దండుపాళ్యం వాళ్ళు. అప్పుడప్పుడు వచ్చి గొడవ చేసి వెళ్ళటం మామూలే కదా. కాసిని నీళ్ళిత్తారా? దాహంతో నోరండిపోయింది. నీళ్ళు ఈ తల్లి, తాగేసి వెళ్తాను. సరే నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి. ఈ ఇన్సిడెంట్ జరిగి 1 అవర్ అయింది. ఆవిడ హస్బెండ్ ఫారెన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరెంట్స్ మాత్రం వచ్చారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ దోచుకున్నారు సార్. అంతేకాదు జరిగింది గ్యాంగ్ రేప్ అని అనుమానంగా ఉంది.
మీడియాకి ఇన్ఫార్మ్ చేసావా? ఇంకా లేదు, ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఇన్ఫార్మ్ చేయొద్దు సార్, బాడీని పోస్ట్ మార్టం పంపించు. ఓకే సార్. చంద్రి, పోయిన బుధవారం మీరందరూ ఎక్కడున్నారు? కోర్టులో ఉన్నాం సార్, వకీల్ బాబు మమ్మల్ని రమ్మన్నారు, అందుకే వెళ్ళాం. అక్కడికి ఎన్ని గంటలకు వెళ్ళారు? అక్కడి నుంచి ఎన్ని గంటలకు తిరిగి వచ్చారు? మేము పొద్దున్నే అక్కడికి వెళ్ళామయ్యా, కానీ ఆ వకీల్ పని మీద అటు ఇటు తిరుగుతున్నాడు, అందుకే మేము అక్కడే కూకుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం, ఎక్కడికి పోలేదు. అవునా? అవును స్వామి. ప్రతాప్, వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెక్ చే. వాళ్ళు జైల్లో ఉన్నారు, మీరందరూ కోర్టుకెళ్ళారు. సరే, ఏయ్, రేపటి నుంచి మీరందరూ ముందు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి ఆ తర్వాతే మీ పనికి వెళ్ళాలి. అర్థమైందా? అట్టగే స్వామి. వెళ్ళండి వెళ్ళండి. అవుట్ అవుట్. ఏడే ఉమేష్ రెడ్డి. సమే, అన్ని రేపుల్ని ఎట్లా చేశారో? అవును బాబు, మొసలాడికి చాలా గ్యాప్ వచ్చేసింది. వివరంగా చెప్పరాదు. అసవే చెప్పు బాబు. చెప్పండి స్వామి. బాబు చెప్పండి. మూడు తెప్పించడానికి ఉమేష్ రెడ్డి 36 సూత్రాలు. రే ఉమేష్, నువ్వు చదివిన స్కూల్కి ప్రిన్సిపాల్ వీళ్ళు. రే యదవా, నువ్వు చిన్నపిల్లల్ని వయసులో ఉన్న వాళ్ళనే రేప్ చేశావు. ఈ దొంగ నా కొడుకులు, మగాళ్ళని ముసలోళ్ళని కూడా వదలలేదు. ఎవరనుకున్నావు నువ్వు వాళ్ళని? ఖతర్నాక్ దోపిడీ ముఠా వీళ్ళు. థూ నీ అబ్బా, పొద్దును పొద్దున దేవుణ్ణి తలుచుకుంటారా అంటే పూతులు మాట్లాడతారా ముండా కొడకలారా? ఏటేశానంటే నీ అబ్బా. ఏయ్ లోపలికి వెళ్ళండి రా. ఏయ్ సోతా వెంటే వెళ్ళా. సర్లే పాప, దీనికేం తక్కువ లేదు. అయ్యా నీ మొహం, నేను ఇంకా ఏమి చెయ్యందే? అప్పుడే అదేదో అయిపోయినట్టు నోరు కొట్టుకుంటా వెంటేత్తు. ఆడదనవయ్యండి, ఇలా సేతనా, నీకు సిగ్గట్లేదు? ఏయ్, గుండు గుండుగా ఆడవాళ్ళకి మంచి మూడు తెప్పించేలా ఉన్నావే, నిన్ను సోత్తంటే నన్ను కర్ర కొట్టుకొని రావాలనిపిస్తుంది. అయ్యో అదేవత్తో పందిముండ, రాత్రి అయిందంటే చాలు చేరెత్తడానికి వచ్చేది. దాని గొడవ తట్టుకోలేక వేరే రూమ్కి పంపిస్తే ఇదేవత్తో వచ్చి దీన్నే తగులుకుంది కదప్పా. నా నిద్ర పాడు చేయడానికే వచ్చి చేస్తానే. దొంగ ఎడుపు నువ్వు. నాడేదు ఎడతారు కానీ నువ్వు పడుకోవే. పడుకో పడుకో, దగ్గరికి రా. అభివ్యక్తి సార్, నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నువ్వు బెల్గామ్కి వెళ్ళి డి గ్యాంగ్ని మీట్ అవ్వడానికి పర్మిషన్ లెటర్ తీసుకొచ్చాను.
Are you happy? Thank you so much, sir. Thank you so much. Best of luck. Thank you. అరే ఏంటి పెద్ద ఆయన, ఇట తొండాడితే ఎలా? ఇది మామూలు తొండి కాదు, దోపిడి. సాములూరులో ఆశ్రమం పెట్టుకుని ఊరిని దోసుకున్నావు. ఆడపిల్లలందరిని పోగేసి అదేదో కుండీలో పెట్టే యోగా సేస్తావట? కుండీలో యోగా కాదురా, కుండలిని యోగా. కుండ? అయ్యో సామే, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరు యోగా చేసి చేసి బాగా అలసిపోయినారు. నేనిప్పుడు మారిపోయాను, నేను నా తప్పులు గ్రహించాను. నువ్వు గ్రహించావా? నిగ్రహం లేక ఇలా అయ్యావు. రేయ్ స్వామీజీ లాగా డ్రామా లైకు మా కథ విను స్వామి. మేము చేసింది ఒకే ఒక దొంగతనం. కానీ ఆ ఇన్స్పెక్టర్ గారు మా మీద 80 హత్య కేసులు పెట్టి ఇలా బొక్కలో దోస్తాడండి. ఈ పోలీసులందరూ చాలా దారుణం స్వామి, దొంగ సాక్ష్యాలు చెప్పిస్తారు. అవును స్వామి. పికారి ముండ నా కొడకల్లారా, మీరు మొత్తం దేశానికే తెలుసురా అమ్మల్ని అమ్మే నా కొడుకులని కథలు చెబుతున్నారు. మీరు చేసిన తప్పులకి ఉరి శిక్ష చాలా తక్కువరా? మీరు రోడ్డు మీద పరిగెడుతుంటే జనాల చేత రాళ్లతో కొట్టి చంపించాలి. సార్ లెటర్ సార్. ఓ ఏందిరా ఇది? రే చూడండి రా, బరి తెగించి నా కొడుకులారా, మిమ్మల్ని కలవటానికి ఎవరో పత్రికా విలేకరి రేపు రాబోతున్నారంట. ఆ విలేకరి ముందు మీరు తోక జాడించారంటే గజ్జి కుక్కని చంపినట్టే మిమ్మల్ని తరివి తరివి మరీ చంపుతాను. ఎలా చంపుతారు? తోక జాడించండి, అప్పుడు చూపిస్తాను. మన తలరాతలు చూడండి రా, దేవుడు మన తలరాతలు రాస్తున్నప్పుడు సీకట్ పడి ఉంటుంది. ఇప్పుడు ఆ పేపర్ వాళ్ళు వస్తారు, వీళ్ళేం చేస్తారో తెలియదు. మొత్తానికి మనం అందరి దృష్టిలో చెడ్డోళం అయిపోయాం. ఇప్పుడు ఈ అమ్మ దానికి పెట్రోల్ పోయడానికి వస్తుందా? రానివ్వు. మన పేర్లు చెప్పుకుని వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇందుకే మన ఊరికే ఆడబిడ్డలు చూడటానికి ఎవరు వస్తాలేదంట. రేపు వస్తుందిగా బోర్డు ముండి వచ్చి మనల్ని ఇంకా సెడ్డోళ్ళుగా చూపించి మన జీవితాలను ఇంకా నాశనం చేసేస్తుంది. రేప పేపరులు రాని అప్పుడు చూసుకుందాం. ప్రతిోడు వాడి జేబులు నింపుకోవడానికి చూస్తాడు, చివరికి బలయ్యేదే మనమే. సిద్ధ, ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు వీళ్ళు పరమ బద్దకస్తులు. రే కోటి, సీను, సోము ఎక్కడ చచ్చారా? రండి. రండ్రా. మేడం ఇదిగో ఇది ఉందే, దీని పేరు కెంపి. ఆ గ్యాంగులో ఇది కూడా ఒకటి. ఏయ్ కింద కూర్చోవే. అందరితో అరగంట ప్రైవేట్గా మాట్లాడాలి. మీరు మాట్లాడండి మేడం, నేను ఇక్కడే ఉంటాను. నేను పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇది స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. అది కాదు మేడం, వీళ్ళు ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. Oh!
బాట చచ్చే ముందు మేమెలా ఉంటామో చూడ్డానికి వచ్చావా ముండ. రేపు మమ్మల్ని ఉరి తీస్తారుగా, అది కూడా నీ పేపర్లో రాసుకొని అమ్ముకో. దీని సంపేంరా. ఎంత ధైర్యంరా మీకు? ఏం కాలేదు కదా మేడం, వీళ్ళు ఇలా చేస్తారనే నేను ఇక్కడ ఉంటానని చెప్పాను మేడం. మీరే వెళ్ళలేదు. చెత్త ముండా కొడుకులు మేడం వీళ్ళు. పాలిచ్చే స్థానాల్ని కోసి రక్తం తాగే పిశాచులు వీళ్ళు, నీచులు. అది కాదు మేడం, మీకు ఎందుకు అవసరం ఇదంతా? కాదు, వీళ్ళు అమాయకులని ఏ మాటలు మారి మీ తల్లో కూర్చొని చెబుతుందో ఆ మైసమ్మ మీద ఒట్టు. నాకు అర్థం కావట్లేదు ఇది. మేడం గారు, మీరే కాదు ఆ ప్రధానమంత్రి సిఫార్సు చేసి వీళ్ళని బయటికి పంపిస్తే జనం వీళ్ళని వదలరు, రాళ్లతో కొట్టి చంపుతారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఏయ్ ముండా కొడకల్లారా, రాక్షస వాంతుల నుంచి పుట్టారా ముండా కొడకల్లారా? మిమ్మల్ని కాపాడటానికి వచ్చిన ఆవిడ ఆమె, ఆవిడ్ని కూడా ఇలా చేస్తారా మీరు? మిమ్మల్ని తీసుకెళ్లి శ్మశానంలో కాల్చేయారా నా కొడకల్లారా? చంపేస్తాను పిచ్చి నా కొడకల్లారా. ప్లీజ్, వీళ్ళ తప్పేమీ లేదు. వీళ్ళ స్థానంలో ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఇలాగే చేస్తారు సార్, నాకు బాగా తెలుసు. చూడండి, వీళ్ళని కలవడానికి నేనెంతో కష్టపడి పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చాను సార్. నాకు నిజం తెలియాలి. వీళ్ళ గతంలో ఏదో నిజం దాగుందని నాకు అనిపిస్తోంది సార్, అది తెలుసుకోవడానికి వచ్చాను. నన్ను నమ్మండి మేడం. నువ్వు చెప్పమ్మా. మేడం, మా అందరిని క్షమించండి మేడం. మీరు కూడా మిగతా పేపరుల లాంటి వాళ్లే అనుకుని తప్పు చేసేసాం మేడం. మేమటంటోళ్ళం కాదు, పచ్చ కామరలు వచ్చినట్టు అయింది. అందరూ చెడ్డోళ్ళ లాగానే మాకు కనిపిస్తున్నారు. 6 సంవత్సరాలుగా ఈ పేపరాళ్ళు టీవీలోళ్ళు. మేమందరం రాక్షసులో 80 హత్యలు చేశామని, మమ్మల్ని ఉరి తీయాలని అంటున్నారు. మమ్మల్ని వదలట్లేదు మేడం. మీరు కూడా అందుకే ఇక్కడికి వచ్చారేమో అనుకుని మేమలా చేశాం మేడం. దయచేసి మమ్మల్ని క్షమించండి మేడం. మీరు వచ్చిందేమో నిజం తెలుసుకోవడానికి. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాం. పోలీసు వాళ్ళ కంటే పేపర్ వాళ్ళే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు. అమ్మా, మమ్మల్ని మన్నించండి అమ్మా. మేడం, మీరు నిజంగానే మాకు న్యాయం చేస్తారంటే ఇప్పటి వరకు జరిగిందంతా ఒక్క విషయం కూడా వదలకుండా చెప్పేస్తాను మేడం. మా కట్టాలు వినడానికి ముందు వరకు మాకెవరు లేరు మేడం, కాపాడండి మేడం. అడిగేవాళ్ళు లేరనే మమ్మల్ని పోలీసులు ఇష్టం వచ్చినట్టు సీతగా బాస్తున్నారు. చూడండి, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు ఏం చెప్పి నమ్మించి మోసం చేశారో నాకు తెలీదు. కానీ నేను మాత్రం నేను చదువుకున్న చదువుకి నా మనస్సాక్షికి ఎన్నటికీ ద్రోహం చేయను. మీ కేసుకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాను, ఎంక్వైరీ కూడా చేశాను. బయట ప్రజలకి మీ గురించి తెలిసినది, ఇంకా ఈ పోలీసులు మీ గురించి చెప్పే సమాచారం. కానీ మీరు అంత రక్తదాహం కలిగిన వాళ్ళు కారని నా అంతరాత్మ చెప్తోంది. కానీ నా మనసులో ఉన్నది నిజమో కాదో తెలుసుకోవాలి కదా. మిమ్మల్ని ఈ శిక్ష నుండి పూర్తిగా తప్పిస్తానని మాట ఇవ్వలేను, కానీ మీ మీదున్న నిందలన్నీ తప్పని నేను రుజువు చేయగలను. అందుకు మీరు నాకన్ని నిజాలు చెప్పాలి. నన్ను నమ్మండి, జరిగిందంతా దాచకుండా నాకు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పబోయే నిజాలు రేపటి మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చెప్పండి. మేము చాలా పేదోళ్ళం మేడం. కూలీ నాలి ఏదో ఒకటి చేసుకుని పొట్ట పోసుకునేవాళ్ళం. 8 ఏళ్ల క్రితం మేమందరం ఏదేదో ఆశలు పెట్టుకొని పొట్టకూటి కోసం కూలీ పని ఎత్తుక్కుంటా బెంగళూరుకు వచ్చినాం. మా కోసం కాకపోయినా మేము సాక్కునే కుక్కలు, కోళ్ళు, పందులు, గాడిదల కోసమని తప్పనిసరిగా
ఓ గూడు కట్టుకోవాల్సి వచ్చింది. ఏ కోత్సమ్డా, పోయి పని చూడరా, రేడియో తర్వాత ఎందుకు గానే. రై పంది మొక్కమాడా, సరి కట్రా. అబ్బో ఏంద్రా నాకు పని చెప్తున్నావు, చేతనాను కదా. ఏయ్ ముసం కట్రా, నా మీద నా నీ మగతనమా. ఏ రాజప్ప, ఏంటి దిక్కులు సూత్రం, సరిగ్గా కట్ట. నా మీద పెత్తనం చెలాయిస్తున్నావు. అయ్యయ్యో, ఊళ్ళన్నీ తిరిగి చివరికి ఈ ఊరికి చేరుకున్నాం. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉంటావో ఏంటో. సరే సరే నువ్వు పంపుకోట, నేను మోహం కడుకుంటాను. రే సిద్ధిరాజా, నాకెందుకో ఈ ఊరు మనకు అచ్చొస్తుందనిపిస్తోంది. ఇన్నాళ్ళు మనం పడిన కట్టాలని బాధల్ని ఈ ఊరు మర్చిపోయేలా చేస్తుంది. ఏవరా నువ్వు అన్నట్టు జరిగితే బాగుంటుంది. జరుగుద్ది. ఏంటి ఇంకా నిద్ర అవుతున్నావు కెంపి? ఏ కెంపి, ఏ సీను పనికి పిలుతున్నాడు, లెగు. నాకొకటే నడువు నొప్పి, నువ్వు వెళ్ళు నేను రాను. అయ్యో నేను రాత్రి సరిసెత్తా గానీ లెగు, నడువు నొప్పట. నిద్ర మోహన్ దారా. ఈరోజు సాయంత్రం గంట ఎక్స్ట్రా పని చేయండి రా, 10 రూపాయలు ఇస్తాను. కుదరదు మేత్రే, మా టైం అయిపోగానే వెళ్ళిపోతాం. మీ కూలోడు జన్మలో బాగుపడరు రా, చివరి వరకు కూలోడు గానీ ఉండిపోతారా? నాలా మేస్త్రి అవరా? కుదరదు గానీ ఏమన్నా చూసుకోండి. ఎవరది? నమస్తే స్వామి. స్వామి మేము మొత్తం 11 మందివి బతుకు తెరువు కోసం వచ్చా. ఏ పని ఇచ్చినా బాగా కష్టపడి చేస్తాం. ఏదైనా పని ఇప్పించండి స్వామి. ఇంతకు ముందు ఎక్కడైనా పని చేశారా? చేశామయ్యా. ఎంత ఇచ్చినా చేస్తారు కదా. మణి ఎట్రా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి పని అప్పగించు. ఆడవాళ్ళు వెళ్ళి రాళ్ళు ఇసుక మోయండి, మగాళ్ళందరూ నాతో వెళ్ళండి. గబగబా తినండి రా, పొద్దు నుంచి సాయంకాలం దాకా తింటా కూర్చుంటే ఇక్కడ పని ఎవరు చేస్తారు? ఏమిరా ఇవాళ నాటుకోడి పులుసంట తినొద్దు. నేను వెళ్ళి హోటల్లో తింటా కూర్చుంటే వీళ్ళు నా నెత్తినకి పిండి కొడతారు. నేను ఉంటాను కానీ వెళ్ళి తినరా. వాళ్ళు దవనాలు తింటారు కానీ మన హోటల్కి వెళ్ళి తినొద్దాం. ఆయన తినంటావా? సరే పద, నాటుకోడి పులుసు అంటున్నావు. బాగా ఆకలిగా ఉంది, తినే వాళ్ళని చూస్తే మనకు ఆకలి ఇంకా పెరిగిపోతాడు చూడక ముసలుడ. సాయంత్రం బాగా డబ్బులు వచ్చినాక అన్ని కొనుక్కొని గొడిచుకెళ్ళి వంట చేసుకొని తిందాం. పొద్దున్న నుంచి ఏమి తినలేదు, ఊపిరి పోతా ఉంది. మాప్టు వరకు పనిచేసే ఓపిక లేదురా, చచ్చిపోతాము. తీసుకో నీళ్ళు తాగు, అలా బయటకు వెళదాం. తినడానికి ఏమైనా దొరుకుతుందా చూద్దాం. పదండి. ఎవరైనా భోజనం పెడితే బాగుండు. అమ్మా ఏదైనా పని ఉంటే చెప్పండి అమ్మా, చేస్తాం. డబ్బు కూడెడితే సార్. మీరెవరో నాకు తెలీదు, మీకు పని ఇవ్వను. ఇంకోసారి ఇటు వస్తే అంతే పోండి. పదండి పదండి. వచ్చేసారు, పని ఇవ్వండి, అన్నం పెట్టండి. అడ్డు అమ్మా,
అమ్మగారు ఆకలికి తట్టుకోలేకపోతున్నామమ్మా. కూడి తిని మూడు దినాలు అయ్యింది. ఆకలితో సచ్చిపోతున్నామమ్మా. తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా. సరే ఆ కార్ క్లీన్ చేయండి, ఆ బండి కూడా క్లీన్ చేయండి. నీళ్ళు అక్కడున్నాయి, తీసుకోండి అమ్మా. నేను ముందే చెప్పాను కదరా, నేను లేకపోతే ఎలా పోరో పని చేయరు అని. ఏడు కూర్చున్నాడు, లేవండి. తిండి పోతే ఎదవల్లారా, లేచి పని చేయండి. రేమణి అన్నా, పొద్దున 11 మంది పనిలోకి వచ్చారు కదా, వాళ్ళకి ఏమయ్యారు? అదిగో వస్తున్నారు చూడండి. రే భోజనాలు పూర్తయి, అరగంట అయింది. ఎదవల్లారా, మీరు అందరూ ఎక్కడ చచ్చారా? ఇవాళ ఒక్క రోజుకి క్షమించండి అయ్యా, ఈ ఏళ మేము అన్నం తెచ్చుకోలేదు, అందుకే తిని వద్దామని బయటకు వెళ్ళాం అయ్యా. అవును సామి, క్షమించండి. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటా సామి. అవునయ్యా, ఆకలి తట్టుకోలేక బోన్ సైడానికి వెళ్ళామయ్యా. ఇంటి పని చేస్తే ఓ మా తల్లి అన్నం పెట్టిందండి. వెళ్ళండి పని చూడండి. కూలి అడుగు తిని బతకాల్సిన కర్మ పట్టింది నీకు. ఇక్కడ రేపన్ మర్డర్ జరిగింది, నేను స్పాట్ లో ఉన్నాను సార్. మోహన్, 3 రోజుల్లో ఇది 2 ఇన్సిడెంట్. ఏంటిది? ఏమన్యాయం ఇది? మా రోజుల్లో ఇలాంటి ఘోరాలు జరిగేవే కాదు అయ్యా. ఏడు ఇంత జనం ఉన్నారే? మర్డర్ జరిగింది, ఇంటి ఆవిడ ఒకతే ఉన్నప్పుడు చంపేసి డబ్బు నగలు ఎత్తుకుపోయారట. క్రైమ్ టీమ్, స్నిఫర్ డాగ్స్, అలాగే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. హత్య జరిగిన విధానం చూస్తే ఈ మధ్య సిటీలో జరిగిన అన్ని మర్డర్లు ఒకేలా ఉన్నాయి. అవును సార్. ఇంటి ఆవిడ మాకు భోజనాలు పెట్టింది, ఇప్పుడు సొత్తే. ఎవరా నువ్వు? కృష్ణ అంటారు సామి. ఏం పని చేస్తావు? నేను కూలి పని చేస్తా, ఇక్కడే ఉన్న సైట్ లో పని చేస్తాను స్వామి. వీళ్ళు అన్నం పెట్టారన్నావే, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు నీకు తెలుసా? తెలియదు స్వామి. మధ్యాహ్నం మా అందరి చేత పని చేయించుకుని ఆ తల్లి మాకు కూడెట్టింది స్వామి. ఎన్ని గంటలకి? 1:30, 1:30 అవుతుండొచ్చు స్వామి. ప్రతాప్ సార్, ఈ హత్య ఎన్ని గంటలకు జరిగింది? అందాజుగా 2:30 సార్. తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళారు? తిన్న తర్వాత సైట్కి వెళ్ళిపోయాం సామి. మీరిక్కడ పనిచేసినప్పుడు ఈ ఇంటికి ఇంకెవరైనా వచ్చి వెళ్ళారా? లేదు స్వామి, ఎవరు రాలే. ఇంకేంటి స్వామి? వెళ్ళరా ప్రతాప్, 1 అవర్లో వస్తాను, అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేయి. ఓకే. ఏమైంది?
బండి స్టార్ట్ అవ్వట్లేదు సార్. స్టార్ట్ అవ్వట్లేదా? అవును సార్. సెల్ఫ్ పోయిందా? చూసావా, ఇది మన డిపార్ట్మెంట్ పరిస్థితి. పెద్ద పెద్ద కేసులన్నీ సాల్వ్ చేయాలి, బండి ఏమో ఇలా ఉంటుంది. రే ఇటు రండ్రా, కొంచెం బండితో ఇంటి రండి. క్లచ్ అదులు. కూరగాయలు కొనడానికి 30 రూపాయలు ఇచ్చాను, ఏసావరా? ఈడ నా 30 రూపాయలు ఎత్తుకుపోయాడు. ఎవరు? ఇదిగో ఈడే, ఈ ఎదవా. ఏమైందా? నా దగ్గర 30, దాని దగ్గర 30. సచ్చినాడు ఎత్తుకెళ్ళిపోయాడు. పోతే పోనీరా, నేను ఎత్తాలే. నువ్వు కూడా మిగతా వాళ్ళగా పని పోవచ్చు కదా. ఎప్పుడు చూసినా ఇక్కడే కూర్చొని దీంతో ఆడపిల్లల ఆడుకుంటూ ఉంటే ఎలా భాగ్యం? రే మెలకనోడా, పని పాట లేకుండా పందిగొన్నతో కూర్చున్నావేంట్రా? దాని మొగం చూస్తే తెలియట్లా? అవును. అయ్యో, నాకు ఆకలితో నీరసం వస్తుంది, ప్రాణం పోయేలా ఉంది. చెప్పరా సోము, అలసిపోకుండా ఎట్టుంటారు? పందులతో ఆకుంటే మీకేటి, అలసిపోయినా ఆకలేసినా బానే ఉంటారు. పాపం పందు కొన్ని అలసిపోతే చచ్చిపోదు. అవును భాగ్యం, దాన్ని వదిలిపెట్టు. ఏటానా పోయి పెంటాగింట తినొస్తుంది. దొంగ నా కొడక, ఆకలి ఎత్తే మనం అన్నం తింటాం, మరి అదేటి తింటదే? వదిలేయరా, వదిలే. పద, దీని ఇక్కడి నుంచి అట్టుకెళ్ళిపోదాం. ఏ సోమడో, కోత్ నా కొడుక, అటు పోయింటే మనం ఈ పాటికి గుడిసెలు చేరుకునే వాళ్ళం, ఇటెందుకులా తీసుకొచ్చావా? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? పిక్చర్ పోయింది సమయ. పిక్చర్? ఇటెక్కడికి వెళ్తున్నారు? గుడిసెలకు సమయ. టికెట్ చూపించు. ఇదేరే ఉండాలి, నన్ను అడుగుతావే. సినిమాకి వెళ్తే కదా టికెట్ ఉండడా? అడిగినప్పుడే చూపించుండొచ్చు కదా. టికెట్ చూపించే సమయ వదిలేండి సమయ మమ్మల్ని. మెల్లకొన్నాడా సార్? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు? అది ఏడుకొచ్చి నెలలైందండి. ఎవరు తీసుకొచ్చారు? మమ్మల్ని ఎవరు తీసుకొస్తారు స్వామి? కూలు దొరికిన చోట పని చేస్తామండి, దొరకకపోతే ఇంకో ఊరు వెళ్ళి ఎత్తుక్కుంటామండి. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు సారు. మీరు ఎంతమంది ఉన్నారు సారు? పెద్దనాన్న కొడుకు, అత్త కొడుకు, పెద్దనాన్న. నేను అడిగింది మొత్తం ఎంతమంది అని. మేము మొత్తం 11 మంది ఉన్నాం సారు. సారు మా గుడ్స్ వస్తుంది, ఏడ దిగాలి సారు. మన్మోహన్ తీసుకో సారు. వద్దు సారు. తీసుకోరా. అలాగే సారు. దిగో. రాజసౌండ్ పేగ దిగు. ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను అడుగురా, త్వరగా వెళ్ళిపోదాం. ఏ పుడుస్వామి, ఏ రాజప్ప, రండ్రా మల్లయ్య. ఏమైందిరా, ఎందు లేట్గా వచ్చారు? ఇంకా త్వరగా వచ్చేస్తాం. నిన్న వచ్చేవాళ్ళం, ఆ పోలీసులు పట్టుకున్నారు. పోలీసురా? ఏందన్నా, ఏమైంది? మేమిద్దరం సినిమా నుంచి వస్తున్నామా, దారిలో పోలీసు వాళ్ళు ఎదురయ్యారు, టికెట్ లేవని అడిగారు. నాకు ఆడ దొరకలేదు, మేము అబద్ధాలు ఆడుతున్నాం అనుకుని లాగి పెట్టి పీకారు. ఆ దెబ్బలకి టికెట్ ఎక్కడ దాసానో గుర్తొచ్చేసింది. ఈ మొసలోడు ఎక్కడ మోయడానికి వెళ్ళాడు? ఇద్దరు తన్నులు తిని వచ్చారన్నమాట. ఈ పోలీసు వాళ్ళకి మళ్ళంటి పేదోళ్ళ మీద పడి తినడం బాగా అలవాటు. నేనేం తక్కువ, వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారు, దాంతో
మందు కొనుక్కొని ఇక్కడికి వచ్చేసాను. ఆ రోడ్లో ఉండే జనం మన మీద జాలి చూపించి ఒక్క ముద్ద పెట్టకపోగా కనీసం మనకి తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. పాపం ఎవరో మహా తల్లి కూసింత పని చేయించుకుని అందరికీ అన్నాలు ఎట్టింది. దేవతలంటే ఆ తల్లిని ఎవరో కొట్టిస్తే చంపేశారు. అట్టంటే బిడ్డ నొప్పితో అల్లాడిపోతుంది. చుట్టూ 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 బడి చుట్టూ సార్ లోపల హత్య చేసి ఆ తరువాత బయటకు తీసుకొచ్చి పడేశారు సార్. చూడరా చేసి వెంటనే బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. ఏంట్రా చూస్తున్నారు? కానీ వెళ్ళండి మన్మోహన్. సార్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి వెంటనే స్టేషన్కి రా. ఎస్ సార్. ఇద్దరు పంతుల్ని ఎవరు చంపేశారా? అప్పటి నుంచి దక్తా ఉండవు. నీళ్ళు దాగరా. దీనికి ఎలా నీరసంగా ఉంది. ఏదో ఒకటి చేయాల. అయ్యా కంపు భరించలేకపోతున్నాం. ఏమైంది? అప్పులో సరిగ్గా లేదా? నా వల్ల కావట్లేదు. ఊరికే నన్ను సిరాకు పెట్టకండి. రేడియో పెట్లు భక్తి గీతాలంటే ఇట్టాగే ఉంటదా? నాలుగు మసాలా పాటలు నువ్వు సాఫీగా ఊగుద్ది. అదేం కాదు, నువ్వు ఆట పట్టిస్తున్నావు. గట్టిగా ఒకసారి వచ్చేస్తుంది. ఆడిది పెంట మొహం. వాడు సరిగ్గా ముక్కి సావట్లేదు. ముఖ్యమంత్రి కొడుతుంటే ఎలకొలలు చేస్తారైతే ఏదో ఉపాయం చెప్పండి. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఏం లేదురా, ఊపిరి బిగబెట్టి వచ్చేస్తాడు. ముక్కుతున్నాడా లేదా? ఇప్పుడే సరిగ్గా ముక్కుతున్నాడు. పోతాను. భాగ్యం 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 ఊరికా లేగు భాగ్యం కొడతా పెట్టరా. ఏమైంది భాగ్యం నీకు? కొట్టమాక నమస్కమంటే భాగ్యం, నేను నీకు మందు కొనుక్కొస్తాను, నీకు నయం చేస్తాను. నీకే సరే, నేను బయటకు వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, వెళ్ళొస్తాను. నువ్వు భయపడమాక. ఏంటిరా, అడుక్కోవడానికి తినగా కుడ్లోకి వచ్చేసావా? పోరా బయటికి. అదేం కాదయ్యా, నేను
దీన్ని అమ్మడానికి వచ్చానండి. ఏంటి, నువ్వు దీన్ని అమ్మడానికి వచ్చావా? దీన్ని ఎక్కడ కొట్టేశావు? దొంగలించలేదండి, ఇది నాది. దొంగ మొహమడా, ఈ ఉంగరం నీదైతే నువ్వు అడుక్కు తినేవాళ్ళ ఎందుకుంటావు? చూడు, దీన్ని ఎక్కడ దొంగిలించావో చెప్పు. అదేంటంటే అండి, ఆ రోజు నాకు ఈ ఉంగరం గుడి బయట దొరికిందండి. ఈ ఉంగరం నీకు గుడి బయట దొరికిందా? ఎంత ఇమ్మంటావు? ఎంతో కొంత చూసి ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. ఓ 200 ఇస్తాను. సరేనయ్యా, ఇవ్వండి. మీరెప్పుడు వచ్చారు సార్? నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. చూసారా సార్, వీడియో దొంగ వస్తువు తీసుకొచ్చి కొనుక్కోమని నన్ను బలవంతం చేస్తున్నాడు. నాకెళ్ళండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మన్మోహన్ సార్, ఏంటి విషయం? అన్ని రకాలుగా విచారించాను సార్, క్రిమినల్లా అనిపించట్లేదు. వీడొక ల్యాబ్ రోడ్ సార్, దొంగతనం చేసేంత ధైర్యం ఖచ్చితంగా వీడికి లేదు. కానీ వీడిని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుగా ఉంది సార్. ఆ రోజు రాత్రి మన ఇద్దరం పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్ళొస్తుంటే ఇద్దరిని పట్టుకున్నాం కదా, వాళ్లలో వీడొకడు. ఓకే, ఆ ఫైల్ ఒకసారి చెక్ చేయి. అలాగే సార్. దీని ఎక్కడ దొంగలిచ్చావు? నీతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు? మిగిలిన నగలన్నీ ఎక్కడ దాచావు? నిన్ను దొంగలించలేదు సార్, అది నాదే సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. దొంగతనం చేసిన ప్రతి ఒక్కడు ఇలాగే చెప్తాడు. నాకు తెలుసు, నోరు విప్పితే బతికి బయటపడతావు. చెప్పు. నిజంగా నేను దొంగిలించలేదు సార్, కింద పడి ఉంటే తీసుకున్నారు. జ్వరం ఎక్కువగా ఉంది. పాపమది 10 నుంచి మనతో పాటు కూలీని అరిసేసి బతుకుతుంది. దాన్ని ఆసుపత్రిలో కూడా శాత లేకపోతున్నాం. నమస్కారం. ఆడదేమైంది? 3 నుంచి కనపట్టలేదు. ఆ రోజు కాల్లో మేపుకొచ్చుకుని పడిపోయింది కదా, కాలు నొప్పితో గిలగిలాడిపోతుంది. దాంతో జ్వరం కూడా వచ్చేసింది. టీటీ ఇంజెక్షన్ చేశారా లేదా? అంటే ఏం సామి, మధు లేకుండా మాట్లాడుతున్నావు ఏంటి? నీకు టీటీ అంటే కూడా తెలీదా? కాల్లో గుచ్చుకున్నదే తుప్పు పట్టిన మీకు మొత్తం కాలు సెప్టిక్ అయిపోతాయి. చెప్పింది అర్థమైందా? నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, మందులు ఇచ్చి ఇంజెక్షన్ చేసి పంపిస్తారు. దగ్గర నుండి చూపించరా, కాసులు గీసులు ఏమి ఇవ్వక్కర్లేదు, నా పేరు చెప్పు చాలు. ఏలేలా
తీసుకెళ్లి ఆ ఇంజక్షన్ చేయితే తగ్గిపోతుందట. అయ్యో రామ, పందులని ఏవి ఎక్కడికి పోయాయి? ఏ కోటి ప్రతి మరణం ఒక కథ, మలుపు మలుపు మనసు దొక వ్యధ. మనిషి నుదుటి రాత జీవం పోయాక మిగిలే శోకమిదా. ఇది నాగరికుల లోకమే, మరి దొరకదెందుకు న్యాయము? పశువల్లే బ్రతికిను. నా కొట్టు ముందు శవాన్ని దించుతావారా? నా శ్మశానం ఎక్కడ ఉందన్నా? అటువైపు వెళ్ళి శవాన్ని. మన దగ్గర డబ్బు ఉంటే అది అనాథ సభ సచ్చుండేది కాదు. పాపం దిక్కులేని పిల్ల, తన కష్టాలన్నీ మర్చిపోయి మనతో కలిసి సంతోషంగా ఉండేది. ఆ దేవుడికే దాన్ని చూసి అసూయ కలిగినట్టుంది. అందుకే పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో ఉండాల్సింది. ఆ దేవుడు అన్యాయంగా తీసుకెళ్లిపోయాడు. దానికి జ్వరం వచ్చినప్పుడు ఆసుపత్రికి తీసుకువెళ్ళలేకపోతున్నానని బాధపడ్డాను. అది పోయిన తర్వాత మనల్ని వదిలిపోయిందని బాధగా ఉంది. కానీ నీకో మాట చెప్పనా, మనలాంటి దరిద్రులతో కలిసి బతకడం కంటే అది చావడం మంచిదే. ఉండడానికి చోటు లేదు, బతికే మార్గం తెలియదు. దిక్కులేని వాళ్ళెలా అక్కడెక్కడ తిరుగుతూ ఎలాగో బతుకు వేళ తీస్తుంది.
అందరు కూర్చొని చావండి. స్వామి, ఎందుకు స్వామి మమ్మల్ని కొడుతున్నారు? మేమేం తప్పు చేశాం? వదిలే స్వామి, మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాము. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు కొడుతున్నారు? ఇవన్నీ మీకే కాదు, మాకు కూడా తెలియదు. మీ అందరి వల్ల మేము మా పెళ్ళం బిడ్డలను వదిలి మీ కాపలా కాస్తున్నాం. తీసుకో, చూడండి, టైం టు టైం తిండి పెడతాం. తిని నోరు మూసుకుని పడుండండి, తప్పించుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే 5 కిలోమీటర్ల వరకు ఏమీ లేదు, అర్థమైందా? పారిపోదామని చూస్తే ఎన్కౌంటర్ చేసి పారేస్తాము. మనం అదే ఆ గడ్డమోడు ఉన్నాడు కదా, వాణ్ణి పిలుచుకురా. నొప్పిగా ఉందా? అది కాదు, మన సారు వీళ్ళనే పిలుచుకొచ్చి వాణ్ణి పట్టుకుని ఏం చేయబోతున్నారు? ఊరికే దెబ్బలు తినచావకుండా ఆయన చెప్పిన దానికి ఒప్పుకోండి. మీరు చెప్పినట్టే చేస్తాం. సరే వెళ్ళు. ఏంట్రా కుంటున్నావు, ఏమైంది? మేము ఏ తప్పు చేయలేదు కదయ్యా, మరి మమ్మల్ని 10 రోజులుగా ఎందుకు ఇలా శతకబాతున్నారు? సారు మమ్మల్ని వదిలిపెట్టండి సారు, మీ కాళ్ళ మీద పడతాను. మేమేం తప్పు చేయలేదు సామి, 10 రోజులుగా మీరే చూస్తున్నారు కదా, రోజు కొడుతున్నారు, ఏదేదో చెప్తున్నారు. మేము ఏ తప్పు చేయలేదు సామి, వదిలేయండి సామి. నాకు అధికారం లేదమ్మా, వెళ్ళి పెద్ద ఆయన అడగండి, ఆయన చెప్పిన మాట వింటే మిమ్మల్ని విడుదల చేస్తారు. వెళ్ళి అడగండి. అంటే నా డ్యూటీ పూర్తయింది, నేను బయలుదేరుతున్నాను. మీరు బాధపడితే నేను చూడలేకపోతున్నాను. గోడ దగ్గరికి వెళ్ళించో, వెళ్ళరా.
చేతులు పైకెత్తు, పైకెత్తు. ఇది కాదు, అది సౌండ్ నీ నోటి నుంచే కాదు, నీలో ఎవరి నోట్ నుంచి వచ్చినా వీడే వీడే తోడు. సరిగ్గా నుంచరా కొడక. ఎవడి నోట్ నుంచైనా సౌండ్ వచ్చిందో చెమ్మటోరు ఒలిచేస్తాను. చచ్చిపోతావు నా కొడక, తిరగవద్దు సార్. కదలకుండా నుంచో. సౌండ్ రాకూడదు. సామి, సామి వద్దు సామి. అడిగితే దారికి రారు, వెంటనే వేరే ట్రీట్మెంట్ రెడీ చేయి. ఓకే, ఎంతలా కొట్టారు పద సోమ. మనం ఏ తప్పు చేయలేదని సామికి చెప్తాం. సామి, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి ఎందుకిలా కొడుతున్నారో నాకు అర్థమైపోయింది సామి. ఉంగరం అమ్మేటప్పుడే కదా వీడిని మీరు పట్టుకున్నారు. ఆ ఉంగరాన్ని వీడు దొంగిలించలేదు. ఆ రోజు రాత్రి వీడికి గుడి దగ్గర దొరికిందట. పొట్టుకుట్టి కోసం కూలీ నలి చేసుకునేవాళ్ళం. పని దొరక్కపోతే అందరం అడుగు తింటాం. అంతేకాని దొంగతనాలు సహాయం సామి, మమ్మల్ని వదిలేయండి. దయచేసి మమ్మల్ని వదిలే సామి. ఉంగరం దొరికింది, మిగిలిన నగలన్నీ ఎక్కడ? మిగతా నగలేంటి సార్? నాకు దొరికింది ఆ ఉంగరం ఒకటే. దేవాలయంలో ఉన్న నగలన్నీ దొంగలించబడ్డాయి. అలాంటప్పుడు మీకు ఆ ఉంగరం మాత్రం ఎలా దొరికింది? అది అయ్యగారు, నాకు అర్థమైపోయింది. సరే అయ్యగారు, గుళ్ళో పోయిన నగలన్నింటినీ నేనే దొంగిలించాను అయ్యగారు. వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చి కొడుతున్నారయ్యా? వదిలేండి అయ్యగారు. మిమ్మల్ని వదిలేయాలా?
ఏంట్రా? అది కాదు సార్, తెల్లారి గట్లే పువ్వు పెడుతున్నారు, రాత్రి అయితే సీతక పోతున్నారు. ఎందుకు సార్? మేమేం తప్పు చేసాం సార్? ఎలుగు రాకముందే కూలి పనికి పోతామయ్యా, రోజంతా పనిచేసిన అర్ధాకలతో ఉండాల్సిందే. మేము అట్టంటి వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నారు సామి. మమ్మల్ని విడిచిపెట్టండి సామి. అవును సారు, మాకు ఇల్లు వాకిలి లేదు, చుట్టాలు పక్కలు లేరు, చెప్పుకోవడానికి సొంత ఊరు కూడా లేదు సార్. ఎండాకాలం ఒక ఊళ్ళో ఉంటాం, వర్షాకాలం ఇంకో ఊళ్ళో ఉంటాం, మాకెవ్వరూ లేరు సామి. మాకు మేమే ఒక కుటుంబం. ఈడే అన్న, ఆడే తమ్ముడు, ఆడే పెదనాన్న కొడుకు, ఆడే సిద్ధాన్న కొడుకు. మమ్మల్ని ఎందుకు ఇట్ట చిత్రహింసలు పెడుతున్నారు సారు? ఒకవేళ మేము చనిపోతే మేము పలానా అని గుర్తుపట్టడానికి కూడా మాకు కనీసం రేషన్ కార్డు లేవు సారు. సారు మాకు కావాల్సింది మీలాంటి వాళ్లేరా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. నేను మాట చెప్తాను, వింటారా? చెప్పండి స్వామి, మీరు మంచోళ్ళు, మీరేం చెప్పినా వింటాను స్వామి. ఎందుకు ఆయన దగ్గర అలా తనులు తింటారు? ఆయన చెప్పిన దానికి ఒప్పుకోవచ్చు కదా. మేం చెయ్యని తప్పుని ఒప్పుకండి ఒప్పుకండి అని బలవంత పడితే ఎలా ఒప్పుకుంటాం స్వామి? అయ్యగారు, మేం చెయ్యని నేరాలు ఎందుకు మా మీద ఎత్తున్నారు అయ్యగారు? ఇది చాలా అన్యాయం. మేము ఏదో పొట్టకూటి కోసం చిన్న చిన్న తప్పులు చేసుండొచ్చు, కానీ ఎప్పుడు మేము దొంగతనాలు చేయలేదు, చేయలేదయ్యా. స్వామి, వాళ్ళు చెప్పిన దానికి మేం గనక ఒప్పుకోకపోతే మేం బతుకుండగానే మమ్మల్ని చంపేస్తారు స్వామి. మా జీవితాలు నాశనమైపోతాయి స్వామి. ఎంతకంటే మమ్మల్ని చంపేయండి స్వామి, మేమందరం ఒకేసారి చచ్చిపోతాం స్వామి. లేసిన కాడించి ఎండైనా వానైనా ఏదో ఒక పని చేసుకుని బతికే వాళ్ళం. మమ్మల్ని మేమే మోసం చేసుకో, ఇంకా వేరే వాళ్ళు మోసం చేస్తావా స్వామి? ఇప్పుడు దొంగలని ఒప్పుకుంటే బయట చెరవు మమ్మల్ని బతకనియరు స్వామి. దొంగల వారి ఒప్పుకునే బదులు ఇక్కడే చచ్చిపోతాం స్వామి. మాకు ప్రాణం కంటే మాన మర్యాదలే ముఖ్యం. అవును స్వామి, ఏదైనా చెయ్యండి స్వామి, ఏదైనా చెయ్యండి, ఏదైనా చేసి మమ్మల్ని వదిలిపెట్టండి. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాలి. తలుచుకుంటే కాపాడగలరు స్వామి. సరే స్వామి. సార్ నమస్కారం సార్. ఏంటి సార్? నేను 10 రోజులుగా గమనిస్తున్నాను సార్,
మీరు పెట్టిన టార్చర్కి ఇంకొకరైతే నేరం చేశామని ఒప్పుకుని ఉండేవారు. నేను 4 రోజులు వాళ్ళని పస్తులుంచాను, అయినా వాళ్ళు నో రిప్లై సార్. వాళ్లతో మాట్లాడితే నాకు విషయం తెలిసింది సార్, వాళ్ళకి ప్రాణం కంటే పరువు మర్యాదలే ముఖ్యం. మీరెంత టార్చర్ చేసినా వాళ్ళు చెయ్యన్నారని ఒప్పుకోరు సార్. నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా. అయింది సార్. నువ్వు బయలుదేరు సార్. చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, వదిలేండి సార్. రే పోరా. వస్తాను సార్. సార్ చేసింది మీరు కాదే, మిమ్మల్ని ఏమి చేయకుండా వదిలిపెట్టి నేను తప్పు చేశాను. నేను చెప్పినట్లు వింటారా? మీరు ఒక మనిషి మృగం అవ్వడానికి నీలాంటి ఒక్క ఆఫీసర్ చాలు. Shhh!